కోపం చాలా అందమైనదిగా అనిపిస్తుందేమో, ఎందుకంటే ఎంతోమంది కోపం తెచ్చుకుంటున్నారు. ఇది కోకోకోలా లాంటిది. శాస్త్రీయంగా ఈ రోజున మనకు తగినన్ని ఆధారాలున్నాయి. మీరు 5 నిమిషాలు కనుక కోపంగా ఉంటే మిమ్మల్ని మీరు విషపూరితం చేసుకుంటున్నట్లేనని. కోపం, ఉద్రేకం, ద్వేషం, అసూయ, ఈ విషయాలన్నిటినీ మీరు తాగితే మరెవరో చనిపోతారని మీరు అనుకుంటున్నారు. జీవితం ఈ విధంగా నడవదు. మీరు ఈ విషం తీసుకుంటున్నారు ఎందుకంటే మీ జీవితం ఎరుక లేకుండా మీ చుట్టూరా జరుగుతున్న వాటికి ఒక ప్రతిస్పందనగా జరుగుతోంది. ఇఫ్ యు ఆర్ ఎ కాన్షియస్ రెస్పాన్స్, మీరే గనక ఎరుకతో ప్రతి పరిస్థితికి స్పందిస్తే మీకు కోపం అన్నదే ఉండదు. మీరు కోపం తెచ్చుకుంటే మీకు చిన్న చిన్న విషయాలు జరగవచ్చు. అదే మీరు కోపం నుండి బయటపడితే ఈ సృష్టి మొత్తం మీకోసం పనిచేస్తుంది.